హాయ్ హలో నమస్తే, నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి టాక్స్. ఈరోజు వీడియోలో మనం బేలూరి చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని చూసేద్దాము. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. దాదాపుగా 103 సంవత్సరాలు పట్టిందంట ఈ ఆలయ నిర్మాణానికి. ఈ ఆలయాన్ని విష్ణువుడికి అంకితం చేశారు అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన జీవన శైలి, అలాగే రామాయణం మహాభారతానికి సంబంధించిన చిత్రాలను చిత్రీకరించారు. లోపల ఉండే ఈ స్తంభాలన్నీ ఒకే రకంగా చెక్కలేదండి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క విధంగా చెక్కారు. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్తో పోటీ పడుతుంది అని చెప్తూ ఉంటారు. యుద్ధాలు జరిగే సమయంలో పదే పదే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అని చరిత్ర చెప్తూ ఉంది. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా ఈ ఆలయం మాత్రం చాలా అందంగా ఉంది. కుదిరితే తప్పకుండా సందర్శించండి. చూస్తున్నారు కదా, మన చేతి వేళ్ళు ఇలా లోపల పెట్టచ్చండి, లోపల నుంచి బయటికి వస్తాయి. అలా గ్యాప్ వచ్చేలాగా ఎలా చెక్కారో ఎంతో అందంగా ఉంది ఈ ఆలయం. అయితే ఈ దేవాలయంలో అన్ని స్తంభాలు ఒకేలా ఉండవని చెప్పాను కదా, ఈ స్తంభాన్ని ఇలా చిత్రీకరించారు. అందుకే అంటారు ఈ ఆలయంలో ఒక్కొక్క స్తంభం ఇంకో స్తంభంతో పోటీ పడుతూ ఉంటుంది అని. ఈ ఆలయ నిర్మాణం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందండి, అంత బాగుంది. ఎన్ని వేల మంది శిల్పులు చెక్కారో ఈ అద్భుతాన్ని.
దేవాలయాన్ని సందర్శించే అవకాశం దొరకడం నా అదృష్టంగా అనిపించింది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఆలయాన్ని సందర్శించడం మిస్ అవ్వద్దండి. అంత బాగుంది ఈ ఆలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కృష్ణవేణి టాక్స్.